హైదరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారింది. కేపీహెచ్పి లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ నీటి గుంటలో పడి చనిపోయారు. హౌసింగ్ బోర్డు స్థలంలో పదేళ్ల క్రితం బహుళ అంతస్తు నిర్మాణాల కోసం సెల్లార్ గుంత తవ్వి నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే ఈ ఘోరం జరిగింది. పొట్టకోటి కోసం నగరానికి వచ్చిన ఆ నిరుపేదల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కలో గంజో తాగి కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. బీహార్కు చెందిన లక్ష్మణ్ ప్రసాద్, ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రమోద్, నాగర్కర్నూలుకు చెందిన నిరంజన్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కేపీహెచ్బి కాలనీ 4వ ఫేజ్లో గత కొన్నాళ్లుగా గుడిసెలు వేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లక్ష్మణ్ ప్రసాద్ కూతురు సంగీత, నిరంజన్ కూతురు సోఫియా, ప్రమోద్ కూతురు రమ్మితో పాటు మరో ఇద్దరు నేహ, నవ్య అనే చిన్నారులు నీటి గుంత దగ్గర ఆడుకుంటున్నారు. తొలుత సంగీత ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో సోఫియా, రమ్య కూడా నీళ్లలోకి దిగి మునిగిపోయినట్లు తెలుస్తోంది. నవ్య సైతం నీళ్లలోకి దిగి భయపడి చెట్టు కొమ్మను పట్టుకుని ఒడ్డుకు వచ్చినట్లు తెలిపింది. నేహ ఒడ్డునే ఉండిపోయింది. యాక్సిడెంట్ గురించి తెలియగానే మేము పరిగెట్టుకుంటూ వచ్చేసాము. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ముగ్గురు పిల్లలు అంటే మొత్తం 5 ఉండే, 5 అమ్మాయిల్లో రమ్య, సంగీత అండ్ సోఫియా 3 డ్రౌన్ అయ్యారని చెప్పేసి తెలియగానే ఈ ఏర్పాట్లను అరేంజ్ చేసి ఇమీడియట్ మా టీమును, మా సబ్ డివిజన్ ఉన్నటువంటి మా ఫోర్స్ అందరినీ పులప్ చేసి సీన్ ఆఫ్ ఫెన్స్కి వచ్చేసి ప్రయత్నంలో భాగంగా NDRF వీళ్ళు వచ్చే సమయానికి మనం చేసిన ప్రయత్నంలో 2 బాడీస్ రికవర్ అయినాయి. రమ్య ఒకటి రికవర్ అయిపోతే. నీళ్లలోకి దిగిన వారు ఎంతకీ బయటికి రాకపోవడంతో భయపడిన నేహ, నవ్య 2 గంటల తర్వాత గుడిసెల వద్ద ఉన్న వారికి విషయం చెప్పారు. దాంతో స్థానికులు వెళ్లి చూశారు. అప్పటికే ఆలస్యం జరిగింది. సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలిస్తుండగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దీంతో మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. నేను ఖచ్చితంగా నిరుపేద బిడ్డలకు గవర్నమెంట్ పరంగా, హౌసింగ్ బోర్డు పరంగా వాళ్ళ ఖచ్చితంగా ఆదుకుంటాం. వాళ్ళకు ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళకు ఎన్నో కష్టాలలో ఉండి ఇతర రాష్ట్రం నుంచి బొట్ట చేతులు పట్టుకొని వచ్చి బతికే ప్రయత్నం చేసి చిన్నారు బిడ్డలను పోగొట్టుకోవడం అనేది ఏ తల్లిదండ్రులకైనా బాధ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ న్యాయం చేస్తాం. వాళ్ళకు నష్టపరం ఇప్పించే బాధ్యత ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సెల్లార్ గుంతలో పడి 2015లో ఒకరు, 2016లో ఒకరు మృతి చెందారు. ఇప్పుడు 3 మరణించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.